एपी సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జీవోఎంల సమావేశం కొనసాగుతోంది. మంత్రి బొత్స, ఆదిమూలపు, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఉద్యోగ సంఘాల నేతలు మీటింగ్కు హాజరయ్యారు. సచివాలయంలోని బ్లాక్ 2లో సమావేశం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. జీపీఎస్ విధానాన్ని అంగీకరించవద్దని నేతలకు విజ్ఞప్తి చేశారు. ప్లకార్డులు, గులాబీ పూలతో నిరసన చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా అందిస్తారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం సచివాలయంలో ఉన్నాము. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో జీవోఎం సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా సిపిఎస్ జీపీఎస్ వద్దు, మాకు ఓపీఎస్ ముద్దు అని చెప్పి మనం చూస్తున్నట్లయితే ప్లకార్డులు ప్రదర్శిస్తా ఉన్నారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు ఎంప్లాయీస్ సంబంధించి. ఏంటి మీ ప్రధాన ఇదేంటి? ప్రధానమైన డిమాండ్ ఏం లేదు మేడం. అందరూ ఆల్రెడీ ఇంతకుముందు పిఆర్సీ సాధన సమితి మీటింగ్ లో ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పి అందరూ సంఘ నాయకులందరూ చెప్పడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు జీపీఎస్ మీద మీటింగ్ పెడితే ఓపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామన్న మీటింగ్ అని ఇష్యూ వదిలేసి జీపీఎస్ మీద మీటింగ్ వెళ్ళడం జరిగింది. మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్న ప్రెసిడెంట్ ని సెక్రటరీని అందరూ అడగటం ఏంటంటే ఎంప్లాయీ ఎప్పుడైనా కానీ ఓపీఎస్ రద్దుకే మద్దతు చూపుతున్నప్పుడు మీరు జీపీఎఫ్ మీద మీటింగ్ వెళ్లాల్సిన అవసరం ఏంటి? మీరు ఏదైనా కానీ జీపీఎఫ్ మీద ఇష్యూ వాళ్ళు రేజ్ చేసినప్పుడు మాకు ఓన్లీ ఓపీఎస్ఏ కావాలి, జీపీఎస్ మీద మేమేమి ఇష్యూని తీసుకురాము అంటే మీ బాయ్కాట్ చేసి వచ్చేయండి అనే విషయాన్ని తెలియజేయడం కోసం సంఘ నాయకులందరూ రిక్వెస్ట్ చేయడం కోసం వచ్చాము. వాళ్ళు ఆ విధంగా మా విన్నపాన్ని స్వీకరించి ఓన్లీ ఓపీఎస్ మీద అయితేనే చర్చలకు వెళ్ళాలని, మిగతా ఇష్యూ ఏదైనా కానీ బాయ్కాట్ చేయాలని మా తరపు నుంచి కోరుతున్నాం. ఏంటి మీరు ప్రధానంగా నాయకులతో ఏం చెప్తా ఉన్నారు? ఒక రోజ్ ఫ్లవర్ సిపిఎస్ వద్దని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? సిపిఎస్ గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. మేము సిపిఎస్ ని రద్దు చేస్తాము, ఓపీఎస్ ని తీసుకొస్తాము మళ్లీ అని చెప్పేసి వచ్చిన వారంలోగా సిపిఎస్ ని రద్దు చేస్తామన్నారు. అది నమ్మి మేమంతా ఓట్లేసి గెలిపించాము. ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా సిపిఎస్ కి ప్రత్యామ్నాయం సిపిఎస్ఏ ఉంచుతాం, బట్ దానిలో 50% వరకు గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తామని చెప్పారు అప్పటి గవర్నమెంట్ లో. అయినప్పటికీ కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ మేము ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నాయకులకి ఏంటి డిమాండ్ చేస్తా ఉన్నారు? రోజ్ ఫ్లవర్ ఎందుకు తీసుకొచ్చారు? రోజ్ ఫ్లవర్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇప్పుడు జేఏసీ కి మీటింగ్ పిలిచారు. ఆ మీటింగ్ కి వెళ్లే నాయకులందరూ కూడా ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎస్ సంఘాలని పిలవలేదు. వాళ్ళకి మా రిక్వెస్ట్ చెప్దామని, ఓపీఎస్ తప్ప మాకు ఇంకా ఎలాంటి ఆల్టర్నేటివ్స్ అనేవి మాకు అవసరం లేదు, ఓన్లీ ఓపీఎస్ మాత్రమే మాకు కావాలి. మీరందరూ సిపిఎస్ కిందకు వచ్చే ఎంప్లాయీస్? అవునండి, మేమందరం సిపిఎస్ ఎంప్లాయీస్. మీ డిమాండ్ ని ఖచ్చితంగా అక్కడ చెప్పాలని చెప్తా ఉన్నారు? చెప్పాలి. ఇన్ కేస్ జీపీఎస్ మీదే కనుక చేయాలి అనుకుంటే బాయ్కాట్ చేసి వచ్చేయండి అని మా నాయకులకి చెప్తున్నాం మేము. మీరేం చెప్తా ఉన్నారు? సిపిఎస్ మీద ఈ ప్రభుత్వం ఏర్పడింది మేడం. సిపిఎస్ ఆసరా చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది కూడా వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఓపీఎస్ తెస్తామని చెప్పినప్పుడు ఓపీఎస్ కి ప్రాతిపదిక తీసుకోకుండా గ్యారంటీడ్ పెన్షన్ అనే ఒక దాన్ని తెరపైకి తీసుకొచ్చి ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మా ఉద్యోగ సంఘాలు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఓపీఎస్ వల్ల ఆర్థిక భారం పడుతుంది, దీనికి సంబంధించి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది, పెన్షన్ కి సంబంధించి గ్యారంటీ ఇస్తామని ప్రతిపాదన పెడుతోంది కదా, దాని మీద కరెక్ట్ గా క్లారిటీ ఎవరికి లేదు మేడం. జీపీఎస్ గురించి, జీపీఎస్ కూడా ఓపీఎస్ లానే అయినప్పుడు ఓపీఎస్ అమలు ఇంప్లిమెంట్ చేయండి. జీపీఎస్ మేము అడగలేదు కదా, అయినా గవర్నమెంట్ ఫస్ట్ లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఓపీఎస్ ఇస్తామని ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారమే ఉద్యోగులందరూ సపోర్ట్. జీపీఎస్ ని అధ్యయనం చేయమని టైం ఇచ్చింది కదా ఎంప్లాయీ యూనియన్స్ కూడా. మేడం జీపీఎస్ కూడా అదే బెనిఫిట్స్ తో ఉన్నప్పుడు ఓపీఎస్ ఇవ్వండి మాకు, జీపీఎస్ వద్దు. ప్రస్తుతం జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సిపిఎస్ సంబంధించిన ఉద్యోగ సంఘాలు లేని నేపథ్యంలో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ నాయకుల మీద ఒత్తిడి చేసి జీపీఎస్ కైతే కనుక బాయ్కాట్ చేసి రమ్మని డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రెహానా ఇంటివి సెక్రటేరియట్ నుంచి.